తాలిబన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న పదం. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మిలిటెంట్ ముఠా ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్ శకం మొదలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా తాలిబన్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు తాలిబన్లు ఎవరు? వారి విషయంలో ఎందుకింతగా భయపడుతున్నారు? గతంలో ఆఫ్ఘనిస్తాన్లో పాలన సాగించిన తాలిబన్లు ఏం చేశారు? వారు ఎలా ఆఫ్ఘనిస్తాన్పై పట్టు సాధించారు? వంటి అనేక విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆఫ్ఘనిస్తాన్లో 1990 సోవియట్ సేనలపై పోరాడిన వివిధ ముజాహిదీన్ వర్గాలు రష్యా నిష్క్రమణ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు పాలనపై దృష్టి సారించకుండా నిరంతరం కలహాల్లో మునిగి తేలుతూ ఉండేవారు. ఇక ముజాహిదీన్ నాయకుల పాలనలో ఆఫ్ఘనిస్తాన్లో చోటు చేసుకున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలపై విపరీతంగా పన్నులు వేయడం, డబ్బుల కోసం కిడ్నాప్లకు పాల్పడటం వంటి అనేక ఘటనలకి ముజాహిదీన్ నాయకులు పాల్పడటంతో దేశంలో అరాచకం తాండవించింది. ఇక ఈ సమయంలో 1994 తాలిబన్లు ముల్లా ఉమర్ నాయకత్వంలో దేశంలో సుస్థిరత నెలకొల్పడానికి రంగంలోకి దిగారు. తాలిబన్ అంటే పష్టో భాషలో విద్యార్థి అని అర్థం. సౌదీ అరేబియా నిధులతో ఉత్తర పాకిస్తాన్లో నిర్వహించిన ఇస్లామిక్ విద్యాలయాల్లో తాలిబన్లు చదువుకునేవారు. ఇక వ్యవస్థాపక సభ్యులందరూ కూడా ఉమర్ విద్యార్థులే కావడం వల్ల ముఠాకి తాలిబన్ అని పేరు పెట్టారు. మొదట్లో ముజాహిద్దీన్ ఫైటర్లు ఉండే తాలిబన్ ముఠాకి తర్వాత కాలంలో క్రమంగా పాకిస్తాన్ సైన్యం, సైనిక గూఢాచార సంస్థ ఐఎస్ఐ సహకారం పెద్ద ఎత్తున అందడంతో తాలిబన్లు ఆఫ్ఘాన్ ముజాహిద్దీన్ వర్గాల్ని ఓడించి 1998 ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ పాలన కిందకు తెచ్చుకున్నారు. అయితే ముజాహిద్దీన్ నాయకుల అరాచకాల నుంచి తమకు విముక్తి లభించింది అని ఆఫ్ఘాన్ వాసులు అనుకుంటున్న సమయంలో వారికి తాలిబన్ల అరాచక పాలన సైతం వెన్నులో వణుకు పుట్టించింది. మొదట శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పిన తాలిబన్లు, నేరాలు అవినీతి అరికడతామని చెప్పిన తాలిబన్లు పరిపాలనలోకి వచ్చిన తర్వాత తమ నిజస్వరూపాన్ని చాటుకున్నారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇస్లామిక్ పాలన పేరిట షెరియా చట్టాన్ని అమలు చేశారు. ఆటవిక చట్టాన్ని తెచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. హంతకులని, వివాహేతర సంబంధాలకు పాల్పడిన స్త్రీ పురుషులని బహిరంగంగా తల నరికి శిక్షించారు. దొంగతనాలకు పాల్పడిన వారికి చేతులు నరికి నరకయాతన చూపించారు. మహిళలు బుర్కాలు ధరించాలని, పురుషులు గడ్డాలు పెంచాలని హుకుం జారీ చేశారు. 10 దాటిన బాలికలు చదువుకోవడానికి వీల్లేదని బాలికల విద్యపై ఆంక్షలు విధించారు. పరమత సహనం లేకుండా ఇతర మతస్థుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. సంగీతం, టీవీ, సినిమాల వంటి వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. తాలిబన్లకు పుట్టినిళ్లైన పాకిస్తాన్ మదర్సాలలో చదివే వీరంతా ఇస్లాం మతం పేరుతో ఉగ్రవాద చర్యలకు దిగారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రశాంతంగా పాలన సాగిస్తారు అనుకుంటే ముజాహిద్దీన్ నాయకుల్ని మించి తాలిబన్లు ఆటవిక పాలన సాగించారు. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ తలదాచుకున్నాడని వాళ్లపై ఫోకస్ పెట్టిన యుఎస్ఏ మిలిటరీ బలగాల్ని రంగంలోకి దించి గత 20 తాలిబన్లతో పోరాటం సాగిస్తోంది. ఇక ఇటీవల యుఎస్ బలగాల ఉపసంహరణతో రెచ్చిపోయిన తాలిబన్లు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్పై పట్టు సాధించారు. ప్రస్తుతం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించారనే వార్తలు, ప్రజల కళ్ల ముందు తాలిబన్ల క్రూర పాలన మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకాలం టీషర్ట్లు, జీన్స్లు వేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ యువకులు వాటిని తీసివేసి సంప్రదాయ దుస్తుల్ని ధరించాల్సిన పరిస్థితొచ్చింది. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థినులు ఇక తాము చదువుకునే అవకాశం ఉండదు అని కన్నీటి పర్యంతమవుతున్నారు. షియా ముస్లింలైన హజరా మైనారిటీలు రాష్ట్రం తాలిబన్ల చేతికి వెళ్లడంతో వణికిపోతున్నారు. తమపై సున్నీ తీవ్రవాదులు దాడులు చేస్తారేమో అని ఆఫ్ఘనిస్తాన్ని వదిలి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక తాలిబన్ల పాలనలో విధించే కఠిన శిక్షలపై ప్రజలకి వెన్నులో వణుకు పుడుతోంది. తాలిబన్ల పాలన మా వల్ల కాదు అంటూ ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఆఫ్ఘన్లో ప్రాణభయానికి నిదర్శనంగా కాబూల్ ఎయిర్పోర్ట్లో దృశ్యాలు కళ్లకు కట్టినట్టుగా చెప్తున్నాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆఫ్ఘనిస్తాన్ని వదిలి వెళ్లాలని ప్రజలు ఎయిర్పోర్ట్కి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.